ఫ్రెండ్స్ ఎక్కువైపోయినారు నీకి మళ్ళీ 50,000 ఇప్పి సార్ నన్ను ఏమన్నారు రి మా ఫ్రెండ్స్ డైమండ్స్ సార్ కష్టపడే వాళ్ళకి టయాలు ఉండవు నీ లెక్కనే 6 గంటలకే తినలే నా కష్టాలు నా ఉన్నాయి సాయంత్రం 5 గంటలకు ఇవ్వడం లేస్తాడు ఎంతకి 5 కి 3 గ్లాసా నీ మొగం అట్లే ఉంది చూస్తంటే వేరే నా కొడుకు ఏందంటే అది మాట్లాడుతున్నాడు నువ్వేమనంది వాడేని మాట్లాడతాడు ప్రామిస్ నేనేమనలేమ్మా నిజంగానలే నువ్వేమనుకుంటే వాడికి ఎందుకు మాట్లాడుతున్నాడు ఏమో నేను చెప్తే మా అమ్మ తెలిసినా చెప్పు తీసుకొని కొడతారా నీకు గులాజ్ ఉండదు మళ్ళా చెప్పినా వానికి దరిపేసిన కొడుకు అట్లా గుర్దాకు నా కొడుకులే నీకు అందరూ ఏం పని ఉంటుంది అట్లా నా కొడుకులు చోళ్ళు నీకు ఏ పనుల మీద అంతే అందుకే ఫ్రెష్ పెట్టి ఎప్పుడైతే ఇంటికి వస్తానో అప్పుడు చేసి పెట్టు తోటకూర ఏం కాదు చేసి పెట్టాలంటే చూడు పా పేరు ఎట్లుందో నిజంగానే ఉంది పేరు కొడుకు దానా కొడుకే వేగంగా శుభమా అని ఇంటికి వచ్చి ప్లేట్లో పెట్టుకొని తింటానా నువ్వు చెప్తాడు నోరు పడేసుకుద్దురా నీకు నా గురించి తెలీదు మా అమ్మ గురించి అసలుకి తెలీదు ఏం పని ఉంటుంది అట్లా పనికి మళ్ళా కొడుకులతో అంత నీకే మా అమ్మ గిని పిల్ల లే నువ్వు నోరు జారద్దు మళ్ళీ చెప్తాను నీకు తెలియదు మా గురించి తెలియదు నేను నేను ఒకవేళ నేనన్నా ఏమన్నా ఒక రకంగా ఉంటానే మా అమ్మ గురించి నీకు అసలుకే తెలియదు ఎవరు రా నువ్వు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు ఎవరు రా నువ్వు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు మాట్లాడతావా మాట్లాడతావమ్మా ఎందు మాట్లాడతావా ఎవడు మాట్లాడేది నేను దరిపేసిన కొడుకు ఏం పని ఉందిరా నువ్వు మాట్లాడేకే ఫోన్ పెట్టే లే అప్పిచ్చిన వాళ్ళేవై ఏదో పెద్ద విషయమా అప్పిస్తే అప్పు తీసుకుంది ఎవరు ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది ఇచ్చినావు నీ దగ్గర లెక్క ఉంది కాబట్టి ఇచ్చినావు నా దగ్గర లెక్క లేదు కాబట్టి తీసుకున్నాను లే మా అమ్మని తిడితే బాగుండదు సిరాజ్ చెప్తాను నేను మళ్ళీ లే డబ్బులు తీసుకుంది నేనే షూరిటీ పెట్టినది మా అమ్మే నాకెప్పుడు పెట్టించినావు మామూలు సంతకం నీది ఏలు ముద్రలే పెట్టించినావా అవునరా ఇప్పుడు ఏమే అంటే మా అమ్మ షూరిటీ పెట్టిన దానికి నీ ఇంటికి వచ్చి 6 నెలలు పని చేయాల 6 నెలలు చేయదురా ఏం చేస్తావు తినేటప్పుడు నేను వాంతోనే మెంటల్లో ఉన్నాను
వాడు 6 నెలలు అంటాడు, నేను 3 నెలలు అంటాను. వాంతో పాటు నిన్ను కొడతా, చూసావా మా అమ్మ టార్చర్ ఎట్లుంటదో. నాకేం కర్మ, నా ఇంట్లోనే పనులు ఉన్నారు, నేను ఒకరి ఇంట్లో పోయి పని చేస్తానా? నీకు తలకాయ తిరుగుతుందా, వాళ్ళ తలకాయ తిరుగుతుందా? లే షూటి ఓడి పెట్టాడు, వాళ్ళని మాట్లాడుకో, నా దగ్గరకు వచ్చి మాట్లాడదు. నీ ఇంటి లే ఇంటికాడిగరా, నీ అబ్బాయి ఇంటికాడిగరా. భయమేమన్నా, నేను పని మీద పోతాను, మా అమ్మ ఉంటుంది, ఏం మాట్లాడతావు మాట్లాడుకో. నన్ను ఎందుకు తిరిగిస్తావులే లోపల, నా కొడుక తలకాయ కొడుకే నీకే ఇద్దరికి. అదే చూడు మా అమ్మ చూస్తాను కదా. సార్ రా రా, చాదన అయితే పోయి పని పెట్టుకుంటరా. మీ చాదన అయితే 3 నెలల తర్వాత నేను వచ్చి ఇడిపించుకోకపోతే ఎందు ఇడిపించుకుంటావు? 3 నెలలకు నేనే ఇడిపించుకుంటారా? ఎవరిని రా, ఎవరిని ఇడిపించుకుంటావు? ఏ ఇడుస్తా రా చెప్పు. చెప్పులే, ఎవరిని ఇడిపిస్తావు? వాడు 6 నెలలు అంటే 3 నెలలు చాలు, నేనే 3 నెలలు ఇడిపించుకుంటా. ఎవరిని ఇడిపించుకుంటావు? ఆడ పనికి పెడితే ఎవడు ఇడిపించుకోవాలంటే, ఇంకా పెద్ద మనుషులు పెట్టి పంచాయతీ. లే మురుగాసులు నా కొడుక, నీకు ఇట్లా అలవాట్లు కూడా ఆధార్ కార్డు లో నువ్వు పేరు మార్పిల్లని చెప్పి ఏదో పేరు, అదేదో డేట్ అదే 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 దాన్ని ఆధారం ఏంటి, నేను ఆధారం కోసం తీసుకున్న డబ్బు అది. అంటే నువ్వు ఇట్లా కూడా చేస్తావా? ఎట్లయినా చేస్తాను. వాడు వస్తాడు మాట్లాడమా. ఎవడు వాడు వచ్చేవాడు? వాడు వస్తే ఇక్కడ మర్యాద ఉండదు, కాళ్ళు చొప్పు మనకేడతాను. నిన్నే మర్యాద ఎవరు మనకే, నా మర్యాద పోతుంది. పోతేసానావు 3 నెలలు నేను వాళ్ళ దగ్గర పనిచేయలేనా? మర్యాద పోయే అవసరం ఉండదు, నా దగ్గర పనులు ఉన్నారా, నేనే పనులతో చేపించుకుంటా. నేనేంత లే ఒకరి ఇంట్లో పోయి చేసేది, నీకేమన్నా కళ్ళు దొబ్బినాయా? ఇప్పుడు టైం పట్టి ఉంటాయి. మండి ఏమైనా మైండ్ దొబ్బిందా లే నీకే? తప్ప పని చేస్తే నువ్వే చేయలే, నువ్వు ఉండలే వాళ్ళ ఇంట్లో. చూడు నా కంట్లు దోమేకి బట్టలు ఉతికేకి చేసి నాకు రావు. అచేతగానప్పుడు అప్పు ఎందుకు చేసినావు? నీకు వచ్చు కదా అప్పు ఎందుకు చేసినావులే? నాకు అప్పు తీసుకునేది ఒకటి వచ్చు, ఎవరి కోసం? నీకోసం కదా తీసుకునేది. నా కోసం ఎందుకు తీసుకుంటావు? నాకేం ఒక్క పైసా ఇయ్యలే. నువ్వు ఇలేదా? ఆటో దిగితే డబ్బులు ఇవ్వలేదు మన్నా. ఆటో దిగితే డబ్బులు ఇచ్చిన, ఆటోకి ఇస్తే మళ్ళా ఆటోకి 100 రూపాయలు ఇచ్చిన, అది మళ్ళా ఏదైనా నీకోసం తీసుకునేది కదా 50,000. అదే కాదు చెప్తాడు బాగిను, ఉప్పు ప్యాకెట్ తెమ్మన్నావు ఒకసారి. ఉప్పు ఎంత దర్బేసినా కొడుక 4 రూపాయలు 10 రూపాయలు. గోంగూర తీసుకురామన్నావా, మెంతాకు తీసుకురామన్నావా, టమోటాలు ఇట్లా చెప్పుకుంటూ 1,25,000 ఇంకా 50,000 కాదు, నువ్వే నాకు 70,000 ఇవ్వడతావు. అంటే నువ్వేమన్నా విదేశాలు అమెరికాలో ఉన్నావా? కాయగూరులో రేట్ చెప్తాను, అమెరికాలో ఉన్నావాలే, ఏడున్నావులే నువ్వు? ఆడికి కూడా పోతావు, టైం వస్తే నీ మగం పోతావు. లోపల నా కొడుక లే, నువ్వు నేను పోతానో లేదో నిన్నదే పంపిస్తా. ఏడాడు ఫారిన్ నా కూడా కప్పి వెళ్ళా, తీసుకున్నాను అనుకో, ఫారిన్ లో పోయి నేను పెట్టుకున్నాను అనుకో, పాస్పోర్ట్ కూడా నీకు 2 ఏళ్ళు బాన్స బతికినది. రమ్మని రావన్నీ ఎవరిని వారన్నా కొడుకు కాకుంటే వింగయానా కొడుకు రమ్మని రా ఢిల్లీ. ఇంగ్లీష్ వచ్చా నీకు? ఢిల్లీ ఇంటికి వచ్చా మధ్యలో వాని పిండా కూడా వాని కంట్లే కారం పొడి కొట్టు కొడతా నా కొడుకుని. మళ్ళా ఇప్పుడు వచ్చినాను కొట్టు, ఇప్పుడు వచ్చిన రానిలే రాని కారులే. నువ్వు ఎట్లా ఉండి ఇక్కడ ఎంటికి పడింది దాంట్లో తీసుకుంటావు? కుక్కబొచ్చు సగం పోతాందిలే మీ కడుపులేకి. ఎట్లా తీసుకుంటావులే నువ్వు అప్పులు? నన్ను పనికి 3 నెలలు అని చెప్తాను. 3 నెలలు కాదే నీ ఓపిక, 2 నెలలకైనా నేను పెద్ద మనుషులు పెడతాను. నేను 10 రోజులు చేస్తావు, 4 రోజులు చేస్తావు, నేను ఇడిపించుకుంటా. నేను ఇడిపిస్తా, పని చేయకుండా తలకాయ కొండ పోయి పొయ్యిలోకి పెట్టు. నేను ఇడిపిస్తాను, నువ్వు భయపడద్దు. ఏం ఇడిపించే, వాళ్ళేం పెద్దగా ఏం లేరు, వాళ్ళంటే 9 మంది. 9 మందికి ఎన్ని పడతాయి బోకులు? నాకేం కర్మ, బట్టలు ఎన్ని? నాకేం కర్మలే, నువ్వు ఉతుక్కోపోయి పడతానా? ఏ పెద్ద పని లేదు మా, కుక్కలనే బాత్రూమ్ చేసే ఓడి ఎత్తేయడమా, బయట కడిగేయడము. అసలు కుక్కలు పిల్లలు నాకు అస్సలు నచ్చవమ్మా. బాత్రూమ్ కడిగిస్తారు 2 సార్లు. ఇంకా కొడతారే నీకు చెప్పి తిరుగుతుంది ఇప్పుడే. నేను నీకు వాళ్ళు పట్టగైనాక పని చేయించుకుంటారు కదా, అప్పుడు ముందే నువ్వు బాధపడదు, ముందు చెప్తాను. వాళ్ళు వస్తారమ్మా, వాళ్ళు 3 ఆటోలకు వేసుకుని వస్తారు. 10 ఆటోలు రమ్మని రా నా కొడుకులకి చెప్తాను నేను. ఏం ఎట్ట పోతా నువ్వు బిగారు వేసుకుని అంతే అవుట్, మనం ఎస్కేప్. మళ్ళీ ఈ సగాలు కూడా రాను. నువ్వు ఆడనో నేను ఇస్తాను ఇన్ఫర్మేషన్. నువ్వు ఆడు, నీకు చెప్తే కదా నువ్వు నాకు ఏం అనుకోగలను. అంత సీన్ లేదులే నీకు, అంత సీనే ఉంటే పొద్దున్నే కూడి ఇప్పుడు తింటానవా, పొద్దున్నే టిఫిన్ ఇప్పుడు తిందేస్తాను.
ఉడదాకు నా కొడుకులు ఊసులన్నీ కావాలా నీకు? ఊర్లో ఉండే వాళ్ళ ఊసులన్నీ కావాలా? ఎక్కడ దర్పేసి నా కొడుకులు తెలిసిన పెద్ద మనుషులు ఎవరు ఉన్నారా? నువ్వే పెద్ద మనిషి అయినావు కదా పంచాయతీ పెట్టేకి. నేను పెద్ద మనిషి కాబట్టి నీకు చెప్తాను పని చేయబో, నేను ఇడిపించుకొస్తాను చెప్తాను. మీసాలు ఇప్పి ఛాలెంజ్ చేసి చీటకి కొట్టి తొడ కొట్టి ఏ పంపిండ్రా మా అమ్మని ఇంట్లో నుంచి అని అడుగుతా. నీవు మూడు నెలలకి కొడుక్కి పంచాయతీలు చెప్పేకి ఎవరు వస్తారా? నీ మూడు గాసులు నా కొడుక్కి నూరా మూడు గాసులు దాని లెక్క తిరుగుతారు నాకు మళ్ళా ఏంలే తలకాయ తిరుగుతాను దానికి చాలా పడతానా కొడుకుగా నాకు ఇది కూడా తెలియవా? కొడుకులే బిడ్డలే ఎవరులే ఇట్లాంటివి 50,000 మెత్తి నాతో అయిపో కొట్టించి 50,000 అయిపో చేసినా పాపము ఆటోకని ఉప్పు పేటని గోంగూర మెంతాకని పప్పు అంటే 400 300 మంచి గుణపాఠం వచ్చింది నాకు. నాకు కూడా వచ్చినాయనా? 50,000 నీ ఖర్చు మంచిగా మంచిగా ఖర్చు పెట్టించి నన్ను మోసం చేసి తడుకోకూడదు. నిన్ను మోసం చేసి నువ్వు దర్బేసి నా కొడుకువి ఉత్త ఉల్ఫ నా కొడుకువి నేను తగుడుకోకూడదని నాకు కూడా బాగా బుద్ధి వచ్చింది నాయన. తింటానవని రిస్పెక్ట్ నా కొడుక లేకుండా చెప్పు తెచ్చింది చెప్పు తీసుకొని కొట్టింది తీయడే నేను నిన్ను కొడితే వానికి ఎరికైతాను చూడు అట్లా మాట తిన్ను కూడా తిన్ను అవును లే తినద్దులే ఎవరిని పెద్దరిస్తావు పోయి నువ్వు చేయి వద్దులే వద్దు అంత పాముకున్నందుకేంలే వద్దులే అంత పాముకొని తిన్ను వద్దు అంత పాముకున్నందుకేంలే వద్దులే అంత పాముకొని తిన్ను తినేటప్పుడు కూడా బా ఎందుకండి వాడిని చూడగానే అలా తిడతారు చూడండి వాడు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయింది నేను తిట్టినందుకు కదే ప్లేట్ లో ఉప్మా అయిపోయినందుకు పిల్లోడు తింటాడని కూడా లేదు నీకు వాళ్ళు ఎక్కువ పని చెప్తే నాకు ఫోన్ చేయి. నేనెందుకు పోతలే నీకు తలకాయ తిరుగుతుందా కాలుతో కొడుతుంది నా కొడుక నీకి ఏమనుకుంటానవో నువ్వు కొట్టానంటే బాటిల్ నీళ్ళు ఒకటే సరిపోతాయి నోట్లోకి నీకు లే అవి వేయలే చెప్తా నీకే నేను వేయలే చేయి వేసుకుంటా వేసి చూడు నా కొడుక నీకు ఏమనుకుంటానవో నువ్వేరా నువ్వేయలే నీకే జుట్టు గూడిరాల తలకాయల జుట్టు నమస్తే ఇట్లా పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా నేను ఎక్కడ చూడండి పిల్లోడు వస్తాడు మాట్లాడుకో